నమస్తే, నా పేరు సైరం, మీరు చూస్తున్న ప్రజా చైతన్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. రేపటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం అయితే మొదలు పెట్టబోతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల మనతో ఉన్నారు. నమస్తే మేడం. రేపటి నుండి ముఖ్యమంత్రి గారు ఇడుపులపై నుండి ఎన్నికల ప్రచారం అయితే మొదలు పెట్టబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన పదవీ బాధ్యతలన్నీ కూడా, తన ప్రజాసేవ అంతా కూడా, ప్రజలు ఇచ్చినటువంటి ఈ 5 సంవత్సరాల టైంని సద్వినియోగం చేసుకుని, ఇచ్చిన మాట మీద నిలబడి, మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు అందించి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా మరి ఆయన పనితనాన్ని పూర్తి చేసుకుని, మరలా ఒక సాధారణ వ్యక్తిగా ప్రజలలోకి, మరలా ఎన్నికల సమరల్లోకి నా సేవ, నేను అందించినటువంటి నా పనితనం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంతా కూడా చూసి నా వల్ల మీరు మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయండి అని చెప్పగలుగుతూ మరి ప్రజల ముందుకి రేపటి నుంచి శుభారంభం చేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న, ప్రజలందరి దీవెనలు, భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. ఎంతమంది గుంపులు గుంపులుగా వచ్చినా విజయం మీదే అని నేను తెలియజేస్తూ ఉన్నాను. పెత్తందారి వ్యవస్థ మీద మీరు విజయం సాధించడానికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెనక సైనికులుగా సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మేడం, ఇదే విధంగా చూసుకుంటే రేపు ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు కొనసాగబోతున్న 21 రోజులు, మరి ఈ 21 రోజులు జనాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే మనం రేపు జరగబోయేది ఈరోజు చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మరి ప్రజలందరి రిసీవింగ్ ఎలా ఉండబోతోందో, మరి ఆంధ్ర రాష్ట్రమే రేపటి నుంచి సంసిద్ధం కాబోతోందనేది నా అభిప్రాయం. మరి ప్రజలందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఆల్రెడీ చాలా స్కీములు ఇనాగ్రేట్ చేస్తూ ఈ 5 ఏళ్లలో ఏ రోజు కూడా ఆయన ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మరలా ఒక సాధారణ వ్యక్తిగా తను చేసినటువంటి ఈ 5 సంవత్సరాల పనికి మార్కులు వేయమని, అలాగే తన ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుంది, నన్ను నమ్మమని ఆయన ప్రజల ముందుకి ఒక సాధారణ వ్యక్తిగా మరల ప్రజల ముందుకి రావడం అనేది ప్రజలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతున్నారు. అవ్వా తాతలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కూడా జగనన్నని స్వాగతించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఎంపీ రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంట్కి సీట్ ఇవ్వలేదని, నాకు సీట్ ఇవ్వకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మోడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? ఆడలేని మధ్యలో ఓడు అన్నాడంట ఒకడు. అట్లా ఇప్పుడు మొన్నటి వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన దయాభిక్షతో గెలిచినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, నా టీడీపీ అంటే ఆయనకి టీడీపీ కోవర్టులాగా, టీడీపీ అలాగే బీజేపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, వంత పాడే ఒక బ్యాండ్ బాజా టీమ్ లీడర్ లాగా పనిచేసినటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఈ రోజున వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళల్లో వాళ్ళకి సీట్లు ఎవరెవరికి ఇచ్చుకోవాలి, ఎవరెవరికి కేటాయింపులు అనేటటువంటి మీమాంసలో వాళ్ళే ఇబ్బంది పడతా ఉంటే, తోటకూరలో కరేపాకు లాంటి వారు మిమ్మల్ని ఎవడు లెక్క చేస్తాడు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడైనా నమ్మకానికి పునాదిలా ఉండాలి. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అటువంటి పార్టీ మీద మీరు గెలిచి ఇన్ని రోజులు మీరు చేసినటువంటి చండాలాన్ని టీడీపీ గమనించలేదా, జేఎస్పీ గమనించలేదా, బీజేపీ గమనించలేదా? మీలాంటి విశ్వాస ఘాతకుల్ని వాళ్ళు ఎలా ట్రస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంతటి వ్యక్తికే నువ్వు ద్రోహం చేస్తే మాకు నువ్వు చెయ్యవన్న నమ్మకం ఏంటి అని చెప్పని వాళ్ళు అట్లాంటి ఆలోచనలో ఉన్నారేమో. తిరిగి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా బాగా, అసలు అలాగే ఢిల్లీలో నువ్వు చక్రం తిప్పుతావు కదా రఘురామకృష్ణరాజు గారు, మీరు
మరి చక్రం తిప్పే మీరు, మీ బాబు గారు, మీ పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళెవరూ నీకు సీట్ ఇవ్వటానికి మొగ్గు చూపించట్లేదా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తున్నారు మీరు? ఆంధ్ర రాష్ట్రం నవ్వుతోందండి బాబు. నిజంగా మీ మాటలు, మీ చేష్టలు, మీ యొక్క ఇన్ని రోజులు బట్టి మీరు చేసినటువంటి విధానం, నాకు తెలిసి మీ గురించి ఎంక్వైరీ చేసుకొని ఉంటే ఎవడు ఒక్క ఓటు కూడా వేస్తానని చెప్పని మీరు అడిగినటువంటి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు కూడా మీ గురించి అయితే పాజిటివ్గా చెప్పుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ 24 గంటలు ఢిల్లీలోకి వెళ్ళి తొంగున్నటువంటి మీ పరిస్థితి, అక్కడ అసలు ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి మీరు చేసినటువంటి పనులేంటి, అసలు మీ వల్ల ఆ నియోజకవర్గానికి జరిగిన మంచి ఏంటి, అసలు ప్రజలు నీకు ఎందుకు ఓట్ వేయాలి అనేది కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలాగే నాకు తెలిసి మీకు సీటు రాకపోవటానికి కారణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు 200% కాదు, ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు పర్సనల్గా మీ మీద ఎంక్వైరీ వేసి ఉంటారు. ఒక్కళ్ళు కూడా ఓటు వేయం అని చెప్పడంతో మీకు సీట్ ఇవ్వకూడదు, అది పోతుంది అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి నిన్ను పక్కన పెట్టడం జరిగింది. ఇది మీరు తెలుసుకుంటే మంచిది. అదేవిధంగా మొన్న విశాఖపట్నంలో జరిగిన డ్రగ్స్ కేసులో డ్రగ్స్ మాఫియా వెనకాల వైసీపీ నేతలు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాడకం ఎక్కువైపోయింది, యువత తప్పుదోవ పడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తాం మేడం. దాని నుంచి మీరేమంటారు? సంధ్యా ఆక్వా ఫుడ్స్ అనేది ఎవరిది అసలు? అదొక్కటి బేస్ చేసుకుంటే ఎవరు డ్రగ్స్ని ఇక్కడికి ఆంధ్రాకి ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా మూవ్ అవుతున్నారు అనేది ఆ ఒక్క కంపెనీ నేమ్ ఒకటి చాలు కదా. ఇంకొకటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తే సిబిఐ వారితో మాకు మేమే ఫైట్ చేసుకుంటాం, అసలు ఈ ఇష్యూ నాట్ బిలాంగింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్, నాట్ బిలాంగింగ్ టు స్టేట్ గవర్నమెంట్, మేము కంప్లీట్లీ మేమే దీన్ని భుజానకెత్తుకుంటున్నాము, మేమే ఫేస్ చేస్తాము అని చెప్పని అతను అంత క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా, అలాగే మీ పురంధరేశ్వరి గారు ఎలా అయితే మీరు ఆవిడ పదవిని త్యాగం చేయటానికి దేనికి సిద్ధపడ్డారో కూడా ఒక్కసారి టీడీపీ వాళ్ళు గమనించుకోవాలి. ఆవిడ బీజేపీలో ఉన్నా మీకే భజన చేసేటటువంటి వారు కాబట్టి ఆవిడ ఎందుకని వెనక్కి తగ్గే ప్రయత్నం చేశారు? మీ దగ్గర తప్పులు పెట్టుకుని 24 గంటలు, ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రే తప్ప ఆయన అసలు మామూలుగా ఆయన పదవిలో కంటిన్యూ అవ్వడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కదా. ఆయన పీరియడ్ కంప్లీట్ అయింది, కోడ్ వచ్చేసింది, ఏదన్నా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగితే ఒక నిర్ణయం తీసుకోవటానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే వారు ఉన్నారు. అసలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఏ ఎమ్మెల్యే లేరు, ఏ ఎంపీ లేరు, ఎవరి మాటలు ఇప్పుడు ఆఫీసర్లు వింటారని చెప్పని మీరు వైఎస్ఆర్సీపీ మీద నిందలేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అబద్ధాలు చెప్పడం అనేది నిజంగా మీకు పరిపాటు అయిపోయింది. అది మరి ఇంత దిగజారిపోతుందన్నటువంటి విషయం ఈ యొక్క వ్యవహార శైలిలోనే ఇంకా బాగా ప్రజలకి ప్రస్ఫుటంగా అర్థమవుతా ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చూసుకుంటే భీమవరం, గాజువాక నుండి పోటీ చేశారు, కానీ 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే నియోజకవర్గాల్లో నిలబడి గెలవకుండా పిఠాపురంలో నిలబడుతున్నారు, దాని వెనకాల ఉన్న వ్యూహం ఏమి ఉంటాయి? ఒక్కటైతే చెప్తున్నానండి, ఈయన 24 గంటలు వైఎస్ఆర్సీపీని తొంగలోకి తొక్కేస్తా, వైఎస్ఆర్సీపీని తొంగలోకి తొక్కేస్తా, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అనే ప్రచారంలో ఆ యావలో ఉండిపోయారే తప్ప నిజంగా ఆయన కార్యకర్తల మీద ఒక ఆ పాపం కార్యకర్తలు అతన్ని నమ్ముకొని ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలనో, లేదా ఒక నియోజకవర్గానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే అయినా కూడా ఆయన నిలబడినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఎన్ని పనులు చేశారో, ఎంత చేశారో, అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తన కాన్స్టిట్యూన్సీకి ఎంత చేసుకున్నారో యావత్ ప్రజలందరికీ తెలుసు. అలాగే మీరు గెలిచినా గెలవకపోయినా 2019 నుంచే మీరు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఉండాలి. ఓడిపోయిన చోటే పోనీ, ఎయిదర్ గాజువాక ఆర్ భీమవరం, ఏదో ఒక నియోజకవర్గంలో మీరు ఈరోజు వరకు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి
తర్వాత రాష్ట్రం అంతా తిరుగుతాను అని ఉంటే చాలా బాగుండేదండి. మీకు అక్కడ ఏమీ మీరు మరి మీరు ఓడిపోయిన తర్వాత కనీసం అటు పక్క తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు మీకు అక్కడ గెలవగలిగే ఛాన్స్ లేదన్న రిపోర్టు మీకు వచ్చింది కాబట్టే మళ్ళీ పిఠాపురం అని చెప్పని ఇటు గంతులు వేయటం మొదలుపెట్టారు. నేను ఒక్కటైతే చెప్తున్నానండి, నిలకడ లేనటువంటి వ్యక్తిని, నిబద్ధత లేనటువంటి వ్యక్తిని, కార్యకర్తల్ని లెక్క చేయనటువంటి వ్యక్తిని, అలాగే ప్రజల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టేటటువంటి వ్యక్తుల్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మరు, నమ్మబోరు, మిమ్మల్ని గెలిపించరు. ఇదైతే అక్షర సత్యం. ఈ యొక్క సత్యాన్ని మీరు త్వరగా గ్రహిస్తే మీరు ఇప్పుడు కాకపోతే ఇంకోసారికైనా ఎమ్మెల్యేగా కనీసం అట్లీస్ట్ మీరు గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పని చిన్న సలహా ఇస్తున్నాను.